शासन सभलो मुकुर पेर्लनु चदिवी सस्पेंड चेशारु ईटल राजेंदर गारु मुखं चूड़ नेनु शासन सभलो मीरेम चेस्तारो नाकु तेलियदु इल्लि डब्बुलैना सरे ఏ రకంపైనా సరే ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి శాసనసభలో నా ముఖం చూడదలుచుకోలేదనే విధంగా కేసీఆర్ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన ప్రతిజ్ఞకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చి ఆయనను మళ్ళీ గెలిపించారు కాబట్టి చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోవడం కోసం శాసనసభలో ప్రారంభమైనటువంటి 10 నిమిషాల్లోనే సస్పెండ్ చేసి బయటికి పంపడం ఏమవుతుందో ఈ ప్రభుత్వం యొక్క నియంత్రిత ఆలోచన విధానానికి అద్దం పడతా ఉంది ఈ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేకానికి అద్దం పడతా ఉంది ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈ ప్రభుత్వం దారి తప్పినప్పుడు ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలతో వెరిస్తున్నప్పుడు ప్రశ్నించేటువంటి అధికారము తప్పకుండా శాసనసభ్యులకు ఉంటుంది కానీ అరకంగా ప్రశ్నించే అధికారం లేకుండా మా రఘునందన్ రావు గారు గాని మా రాజసింగ్ గారిని మా రాజేందర్ గారి యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ముగ్గురు శాసనసభ్యులను సస్పెండ్ చేశారు ఈ యొక్క ప్రసంగ పాఠం బడ్జెట్ ప్రసంగ పాఠం అంతా కూడా మనం చదివితే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉంది పేరు గొప్ప ఊరు దిబ్బగా పతకాల గురించి అద్భుతంగా చెప్తున్నప్పటికీ కూడా మాటలు కోటలు దాటుతున్నప్పటికీ కూడా మరి ఈ ప్రసంగము ఒక సంవత్సరం ముందే వీడుకోలు ప్రసంగంలా ఉంది ఇంకా సంవత్సరం ముందు పాపం వాళ్ళకు ఉండడానికి కానీ దానికంటే ముందే వీడుకోలు ప్రసంగంలాగా ఉంది ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ఉభయ ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారంటున్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీ తరలను తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కల్వకుంట్ల కుటుంబే తరలను తెలంగాణలో ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారు అని అన్నాడు సెకండ్ లైన్లో సమైక్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పెట్టారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో టిఆర్ఎస్ ఇతరులందరూ కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారు కల్వకుంట్ల ఇతర పౌరులందరూ కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నారు అనేక రకాలుగా మీరు చెప్పారు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రతిదీ నూతనంగా నిర్మించుకోవాలంటున్నారు ఎస్ ఒకటి మాత్రం నిర్మించుకున్నారు ప్రగతి భవన్ మిగతా అన్ని అద్భుతంగా ఉండే రాష్ట్ర సంబంధించి ఆనాడు ఉన్నటువంటి 10 జిల్లాలు కూడా అన్ని నిర్మించే ఉండేది మీరు వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్ మూతపడ్డది మన క్షమించాలి ఉస్మానియా హాస్పిటల్ మూతపడ్డది మీరు వచ్చిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం కళావిహీనంగా తయారైంది మీరు వచ్చిన తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం కళావిహీనంగా తయారైంది నిధులు లేక డిపార్ట్మెంట్ అన్ని మూతపడుతూ హాస్టళ్లలో విద్యార్థులు ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి ముందు చెప్పారు మాది అధిక బడ్జెట్
మిగుల బడ్జెట్ రాష్ట్రము ధనిక రాష్ట్రం అని మీరు 14లో చెప్పారు కదా, మరి ఏ రకంగా ఏమీ లేనటువంటి రాష్ట్రము అన్ని నిర్మించుకోవాల్సిందే అని ఏ రకంగా ఈ బడ్జెట్లో చెప్పారు అర్థం లేదు. వారు చెప్పారు అవినీతికి ఆస్కారం లేనటువంటి ప్రసంగం ప్రభుత్వం పరిపాలించామని చెప్పారు. అది పూర్తిగా వాస్తవ విద్యం. తెలంగాణలో ఎవరిని అడిగినా ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతూ ఉందో సామాన్య ప్రజలకు కూడా తెలుసు. జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో, హైటెక్ సిటీలో ఏ రకంగా అక్రమంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ, ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి భూములు ఆక్రమించుకొని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మామూలు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారో ఈరోజు ఆ ప్రాంతంలో తిరిగితే తెలుస్తుంది. పోలీసులతో కుమ్ముక్కై పూర్తిగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వము పార్టీ ఈరోజు శాసనసభలో నీతులు వలిస్తా ఉన్నారు. కరెంటు కోతలు కేసీఆర్ గారు ఒక తెలంగాణలోనే పోలేదు, దేశంలో అన్ని రాష్ట్రాలలో కరెంటు కోతలు పినాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగింది, కానీ మీరే జబ్బలు చరుచుకుంటే లాభం లేదు. మీ కారణంగా విద్యుత్ సమస్య పరిష్కారం కాల, మీ కారణంగా విద్యుత్ కొరత పరిష్కారం కాలే, అది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ప్రక్రియలో తెలంగాణ ముందుంది తప్ప ఇది ఆయన ఒక్కరిది అనుకుంటే చాలా తప్పు. ఇంకొక విషయం చెప్పారు, ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టారని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని విమర్శించారు. నేను అడుగుతా ఉన్నాను, విభజన చట్టంలో మీరు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కక ముందే విభజన చట్టంలో ఉంది కదా, విభజన చట్టంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయించాలని ఖమ్మం జిల్లాలకు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన తర్వాత మీరు సకుటుంబ సపరివారంగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డప్పుడు తెలియదా? ఈరోజు మళ్ళీ అబద్ధాలు భారతీయ జనతా పార్టీ మీద నెట్ వెట్టేసిన ప్రయం, అబండాలు భారతీయ జనతా పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేయడం న్యాయమని అడుగుతా ఉన్నాను. ఈ బడ్జెట్లో సుమారు 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాశారు. 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేటాయించారు. అంటే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగము, అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగము అంతా కలిపి ఒకటి చేశారు. అందుకోసమే పేజీలు పెరిగాయి, అందుకోసమే రాజకీయ ఉపన్యాసాలు జరిగాయి, అందుకోసమే ఈ 8 సంవత్సరాల చరిత్ర చెప్పాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు, మీరు అనేక రకాలుగా పరిశ్రమల గురించి మాట్లాడారు, కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు, మీరు పెడతానటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదో ముందు చెప్పాలని. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించలేదు? మీరు ఎన్నికల ప్రణాళికలో చెప్పారు కదా, మీరు ట్రైబల్ రిజర్వేషన్స్ వాళ్ళ హక్కు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యమో రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యంతో కాదని, పాపులేషన్ ఆధారంగా, జనాభా ఆధారంగా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ వాళ్ళకి రిజర్వేషన్ రావాలి. కానీ మీరు చేసినటువంటి పొరపాటు కారణంగా, మీరు చేస్తున్నటువంటి పొరపాటు కారణంగా తెలంగాణలోని గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి చెప్పారు,
ల్యాండ్ ఇవ్వకుండా రెండు సంవత్సరాలు ల్యాండ్ కోసం మ్యూజిక్ చైర్లు నడిపింది మీరు. ఆదిలాబాద్ లో పెట్టాలా, వరంగల్ లో పెట్టాలా, ఖమ్మంలో పెట్టాలని మ్యూజిక్ చైర్ లాగా ఆ యొక్క ల్యాండ్ సెలక్షన్ను తిప్పింది మీరు. ఇటీవల ప్రభుత్వానికి ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఈ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది. 10% రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు. 4 సంవత్సరాలు ఆలస్యంగా మీరు రిజర్వేషన్ సమస్య తెచ్చారు, ఇప్పటికి కూడా దాన్ని అమలు చేయడం లేదు. అబద్దాలు మాట్లాడుతా ఉన్నాం. పంటల బీమా పథకం గురించి లేదు. ఎంఎంటీఎస్ లో మీ వాటా ఎందుకు ఇవ్వడం లేదు చెప్పాలా? మీ కారణంగా ఎంఎంటీఎస్ ఆగిపోయింది. మెట్రో ట్రైన్ గురించి అబద్దం మాట్లాడుతా ఉన్నాం. మెట్రో ట్రైన్ విషయంలో ఈరోజు శాసనసభ సాక్షిగా ఆ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడుతుంది. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మాకు తెలిసేంత వరకు, కేసీఆర్ పోయేంత వరకు కూడా, అంటే అధికారం నుంచి దిగేంత వరకు కూడా, పాత నగరంలో మెట్రో ట్రైన్ రాదు. వాళ్ళు ఎంఐఎం పార్టీతో స్నేహం చేసేంత వరకు రాదు ఇది. వాళ్ళు ఎంఐఎం పాస్ స్నేహం వదిలేస్తేనే ఎంఎంటీఎస్ ఓల్డ్ సిటీకి వస్తుంది. అంతేకాదు ఈరోజు ఏ రకమైనటువంటి హామీ లేకుండానే 6,000 కోట్లతో తెలంగాణలో ఎరువుల పరిశ్రమ కూడా పెట్టారు కదా కేంద్ర ప్రభుత్వం. ఉత్పత్తి కూడా ప్రారంభమైంది కదా. ఆ విషయాన్ని ఎందుకు పొందుపరచడం లేదు? ఈరోజు అనేక పథకాలు, కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను ఈ యొక్క బడ్జెట్లో వాళ్ళు చూపించారు. వాళ్ళ పథకాలుగా కేంద్రం ఇచ్చిన నిధులను ఎక్కడ కూడా ఒక్క లైన్ కూడా కేంద్రం సాయంతో బస్తి దవాఖానాలు చెప్పారు. అవి వెల్నెస్ సెంటర్స్, అవి కొద్దిగా పేరు మార్చి వాళ్ళు వేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా బడ్జెట్ ప్రసంగం ఉంది. అంతే అద్భుతంగా అప్పుల గురించి కూడా చెప్తే చాలా బాగుండేది. నేను ఏ రాష్ట్రంలో లేనన్ని అప్పులు అతి తక్కువ సమయంలో చేసినటువంటి ఘనత మీరు. ఈరోజు అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పాలా? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలే. తెలంగాణలో కాళేశ్వరం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మిషన్ భగీరథ కానీ, తెలంగాణలో గొర్రెల పెంపకం కోసం కానీ,